నేను రేవంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ కూడా చెప్పేదల్లా ఒకటే, మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డించినా విస్తరలాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్టి అన్న తీసుకొని చూపెట్టిండు, ఎక్కడెక్కడ ఇల్లు కట్టినాం లక్ష ఇండ్లని చూపెట్టిండు. నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, మూసీలోని 11-12 వేల ఆక్రమణలు ఉన్నాయి, వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు మరి? అంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన అన్ని అబద్దాలు ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు. కేసీఆర్ గారు చేసిన పని, మా అక్క నేతృత్వంలో సబితా గారి నేతృత్వంలో 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మాసిటీకి సేకరిస్తే ఇవాళ ఫార్మాసిటీ రద్దని, ఫ్యూచర్ సిటీ అని ఇంకోటని ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ. ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన నీరు, మురికి నీరు అంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రక్షాళన పేరిట కొత్త నాటకం. అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయండి, మీరు చెప్పిన 4,000 పెన్షన్ వెంటనే అందించండి, తులం బంగారం వెంటనే అందించండి, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు అది వెంటనే అందించండి, ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి, ఇంకో 6 రోజుల్లో సీజన్ అయిపోతుంది వానాకాలం, రైతు భరోసా వెంటనే వారి ఖాతాల్లో ఇయ్యండి. అంతేగాని ఈ పబ్లిసిటీ స్టంట్లతోని ఎక్కువ రోజులు మీరు మాయ చేయలేరు, హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు.